మంచి సినిమాలు తింటూ తాగుతూ పీలుస్తూ బతికిన వాళ్ళం. కాబట్టి వాడిది నాది చాలా లాంగ్ అసోసియేషన్. తను ప్రతి సినిమా నాతో చెప్తూ ఉంటాడు. మేము మార్నింగ్ వాక్ కంపానియన్స్ కూడా చాలా కాలం రోజులు. సో ఈజ్ అ వెరీ డిఫరెంట్, ఖచ్చితంగా జెన్యున్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ శేఖర్. అండ్ విజువల్గా వాడుకోకంటే ఒక స్టైల్ ఉంది. అండ్ ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్ టు మీ. అండ్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్ టు వాచ్ బికాజ్ చాలామంది భయపడే జాన్రస్ని తను అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఫిల్మ్ అరవింద్ అందరికీ తెలుసు హౌ. అండ్ ఇందాక రాజ్ గారు చెప్పినట్టు కమర్షియల్ ఫలితాలకు అతీతంగా ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ శేఖర్ ఈజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ. వాడు నా కజిన్ అయినా కూడా, బట్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ షో ఫిల్మ్స్ అనమాట ఐ ఆల్వేస్ వాచ్. సో ఐఎమ్ యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్ బై ద ట్రైలర్ బికాస్ వాడి ట్రైలర్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి. అండ్ పోస్టర్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు శేఖర్. ఐ స్టిల్ రిమెంబర్ ఆ 3 పోస్టర్ చూసి ఐ థాట్ ఇట్ వాజ్ ఇన్ ఇంగ్లీష్ ఫిల్మ్ యాక్చువల్లీ, చెప్పాను కూడా వాటితో. సో యూనిక్ ఐడియాస్. ఐ రిమెంబర్ సెంథిల్ ద సినిమాటోగ్రాఫ్ ఆఫ్ బాహుబలి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు ట్రైలర్స్, ఒక ఇంటర్నేషనల్ ట్రైలర్ లాగా అనిపించింది నాకు. అండ్ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. ఐ న్యూ హిమ్ ఫ్రమ్ ద డేస్ ఐ నెవర్ మేడ్ అ మూవీ, ఐ మీన్ 2002 నుంచి. అండ్ దెన్ హీ వాజ్ వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ థ్రిల్లర్ మూవీస్కి నాంది పలికిన డైరెక్టర్ మనందరికీ తెలుసు. ఫిల్మ్ బై అరవింద్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ రోజులు. 100 డేస్ ఆడిన మూవీ అది, దానికి మించి పెద్ద సినిమాలాగా కనపడుతుంది. ఇట్స్ గోన్ రియలీ ఎంటర్టైన్ తెలుగు ఆడియన్స్ అండ్ ఇట్ బి అనదర్ పాత్ బ్రేకింగ్ మూవీలాగా అనిపిస్తుంది. అండ్ ఐ సీ ద యునో వెరీ టెరిఫైయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద మూవీ. చాలా అరెస్టింగ్గా ఉంది ట్రైలర్లోనే. సో ఐఎమ్ ఈగలీ వెయిటింగ్ టు సీ దిస్ వండర్ఫుల్ మూవీ. అండ్ ఐఎమ్ విషింగ్ శేఖర్ సూరి విల్ గో. ఏ ఫిల్మ్ బై అరవింద్ నుంచి శేఖర్తో నాకు చాలాసార్లు మీ ఇద్దరం కలుస్తూ ఉంటాం. ఆయనతో సినిమా చేయకపోయినా చాలా సబ్జెక్టులు డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఒక మంచి టెక్నీషియన్, తన ఫిల్మ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫిల్మ్ బై అరవింద్ నుంచి అక్కడ చూస్తుంటే కనుక మంచి కాన్సెప్ట్, మంచి టెక్నికల్ వాల్యూస్తో ఉన్న సినిమాలు. ఈ ట్రైలర్స్, ఈ సాంగ్స్ చూడంగానే డెఫినెట్గా ఇది మంచి థ్రిల్లర్ ఫిల్మ్ అవుతుంది, శేఖర్కి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ శేఖర్. అలాగే ఈ ఫిల్మ్లో మా ఫస్ట్ హీరోయిన్ సోనియా మాన్ నాతో పాటు చేసినంత ముందు డిఎన్టీడీ సినిమాలో, ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది. సో అలాగే రిషి, ఆల్ ద బెస్ట్. ఎంటైర్ ప్రొడ్యూసర్స్కి అండ్ ఆర్టిస్టులు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన డాక్టర్ చక్రవర్తికి ఏం సంబంధం లేదండి, బట్ మేము డాక్టర్ చక్రవర్తి స్టార్ట్ చేసేటప్పుడు శేఖర్ గారితో ట్రావెల్ అయ్యాను. ఏదైతే అనుకున్నామో అనుకున్నది అనుకున్నట్టు కరెక్ట్ 6 మంత్స్లో కంప్లీట్ చేశాము. ఆ కమిట్మెంట్, మేము అనుకున్న ఎస్టిమేషన్, ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్గా రీచ్ అయ్యాయి. సో నాకు ఎంత కంఫర్టబుల్గా ఉంది అని అంటే, ఇది ఈరోజు ఆడియో లాంచ్ రోజు నేను నా నెక్స్ట్ పిక్చర్ లయన్ సఫారీ అనౌన్స్ చేయాలి అని అనుకున్నాం ఇద్దరము. బట్ దిస్ మూవీ స్టార్టింగ్ ఆగస్ట్ ఎండింగ్లో మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఆగస్ట్లో డాక్టర్ చక్రవర్తి రిలీజ్ అవుతుంది. సో సేమ్ ఈ మూవీకి నాకు ఎంత కోఆపరేట్ చేసి ఎంత బాగా తీసి పెట్టారో నా లయన్ సఫారీని కూడా శేఖర్ సూరి గారు అలాగే చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ సూరి గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని లైవ్గా ఇప్పుడే చూసాం సార్. సో మీరు కూడా నా ఫ్యాన్ అవుతారు లైవ్గా? మీరు నా ఫ్యాన్ కదా. అయ్యో నేను కూడా కన్నా అడుపు మీకు వినిపించాను. మ్యాటర్ ఏంటో మా వైఫ్ చూస్తా, వైఫ్ ముందే నేను ఫ్లాట్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ గెస్ట్, వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. ఛాంప్కి, అంటే ఛాంప్ అంటే అతని ముద్దు పేరు అనమాట, వెంకటేశ్వర గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అతను వచ్చి, అతనికి నాకు కొంచెం ట్రావెలింగ్ ఉంది. ఆ ట్రావెలింగ్లో నేను అతనికి ఏదో చేయాలి ఒకసారి చిన్న, అంటే నాకు ఫస్ట్ టైం నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం ఛాంప్. నన్ను తరుణ్ పరిచయం చేసింది ఛాంప్. సో అతను ఆ టైంలో నేను అడిగా, ఛాంప్ నేను ఏం చేయాలి జీవితంలో, ఏదో ఒకటి నీకు చేయాలి అన్నాను. అతనికి ఏరోబిక్స్ స్టూడియో కూడా ఉంది, సరే నీకు స్టూడియో పెట్టిస్తాను నేను లైఫ్లో నేను సక్సెస్ అవుతే అన్నాను. అది నేను పెట్టేసలేకపోయాను, పెద్ద స్టూడియో అతనే పెట్టేస్తున్నాడు నేను పెట్టక ముందే. సో ఒకరోజు నా దగ్గరకు వచ్చి, అన్నా నా ఒకటి అడుగుతున్నా చేసి పెడతావు అన్నాడు. ఏంటన్నా,
నా సినిమా తీసి పెట్టాను, ఇది చేయగలను నేను. సో డాక్టర్ చక్రవర్తి అలా స్టార్ట్ అయింది అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అది నెక్స్ట్ ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ ఏంటంటే మిస్టర్ గిరీష్ సహదేవ్ గారు కానీ వండర్ఫుల్ వండర్ఫుల్ యాక్ట్రెస్ లెనా, లెనా గారు ఒక్కసారి నుంచి ఉంటారు, ఒకసారి నుంచి ఒకసారి జనాలు చూపించారు, ఒకసారి స్టాండ్ అప్ అండ్ జస్ట్ ఐ వాంట్ పీపుల్ టు లుక్ ఎట్ యూ. లెనా గారు మలయాళం స్టార్, మలయాళంలో పెద్ద యాక్ట్రెస్ అండి. ఈ సంవత్సరం 2016లో ఆవిడకి 8 అవార్డ్స్ వచ్చాయి. మొన్ననే ఆడు అయ్యో పక్క సంతకు వెళ్ళినట్టు సింగపూర్కి వెళ్తూ ఉంటుంది, ఎక్కడో ఒకటి వెళ్ళి అవార్డ్స్ తీసుకుంటూ ఉంటుంది. అలానే మోస్ట్ గ్లామరస్ ఆవిడ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మా ఎడిటర్ కొంచెం సరిగా అలా చేయవే ఎడిటింగ్ అంటే చేతులు అడుగుతున్నాయి ఆయనకి. సోనియామాన్ ఐ వాంట్ యూ టు జస్ట్ వేవ్ హ్యాండ్స్ ఎట్ ది పీపుల్, లుక్ ఎట్ ది పీపుల్, మోస్ట్ గ్లామరస్ గర్ల్. అండ్ ఆఫ్ కోర్స్ ఇది థర్డ్ సినిమా నాతో రిషితో, రిషి ఎందుకంటే హ్యాజిల్ ఫ్రీ హీరో. అండ్ పూజ ఈవిడ హిందీ సినిమాలో చేసింది, అక్కడి నుంచి ఆవిడ ట్రాన్స్పోర్ట్ చేశాను ఇక్కడికి. యజమాన్ మేరే నిర్దేశక్ శేఖర్ సూరి, సభీ అతిథిగణ్, ఔర్ హైదరాబాద్ జైసే ఖూబ్సూరత్ శహర్ మే రహనే వాలే సినిమా ప్రేమియో కో మేరా ప్రణామ్. జైసే హమ్ పేదా హోతే హై హమారే సాథ్ ఏక్ సిస్టమ్ శురూ హో జాతా హై. ఉస్ సిస్టమ్ మే యే భీ ఆతా హై కి రెడ్ లైట్ హో తో రుక్నా హై, గ్రీన్ హో తో చల్నా హై. ఐసే జబ్ హమ్ కిసీ జహాజ్ మే సఫర్ కర్తే హై తో జో ఉస్కా పైలట్ హోతా హై ఉస్సే హమారా కోయి రిష్తా నహీ హోతా, ఏక్ భరోసా హోతా హై కి యే హమే హమారీ మంజిల్ తక్ పహుంచాయేగా సహీ తరీకే సే. వో భరోసా థా ఇస్ ఆద్మీ పే. ఇస్ కహాని నేను అతనే పెట్టుకుంటానని అన్నప్పుడు వీళ్ళు హీరోయిన్ సెలక్షన్కి అక్కడికి వెళ్ళిపోయారు బాంబే. ఈ లోపల లొకేషన్స్ అన్నీ నేను ఫోటోగ్రాఫ్ చేసి ఆయనకు చూపించిన వెంటనే, ఇది ఎవరు తీశారు, ఈ ఫోటోగ్రాఫ్ ఎవరు తీశారు, నేనే తీశాను సార్, వండర్ఫుల్, ఈ ఫిక్స్ ఫర్ ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ చేశారు. ఆఖరికి ఈ 3 మూవీ గ్రేడింగ్ కూడా యాజ్ అ స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ నేను చేశాను. నా వర్క్ ఆయనకు నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. I can't speak Telugu. I can understand very little now so far. All I can say is that this is my first Telugu film and I'm so very happy to be a part of Dr. Chakravarti. It's been a really amazing experience working on it, and throughout we all, like Girish ji said, we just trusted in Shekhar sir, and seeing the trailers today, I'm so excited. I just can't wait to see the film. And I'm really proud to be here. Thank you. Na peru Sonia Mann and andrike namaskaram. Ye sikha hai maine yahan pe. So jo Shekhar ji ne bola hai wo bilkul sahi keh rahe hain, because aaj tak maine aisi koi film nahi ki thi jisme maine makeup nahi kiya ho. So this is like realistic cinema. So inhone bola jo jaisi tum ho waise natural dikho. So I trusted him. Abhi maine trailer dekha, मैं बहुत एक्साइटेड थी कितने दिन से कि मैं कब देखूं, और आज देखा, वेरी नाइस ट्रेलर. एंड नाउ बस वेटिंग फॉर रिलीज़, कि जल्दी से रिलीज़ हो और देखूं. और एज आई एम ऑलवेज बी फैसिनेटेड विद अ रियलिस्टिक सिनेमा. आई एम अ बिग फैन ऑफ अनुराग कश्यप एंड नाउ शेखर सूरी, एज आई वांट टू वर्क विद हिम. From last 4 years I'm trying to work with him. Finally he given me chance. Wonder kya kiya karke main chance diya. No. For 4 saal, okay. And we have been good friends. Usko transport gaya consignment mein. Namaskaram. Yahan pe aaye sabhi logo ka bahut bahut thank you, aur Shekhar sir ne itna acha mujhe chance diya is film mein. और मैंने भी टेलर देखा, सेम गिरीश जी के वर्ड की कुछ भी नहीं बोल सकती हूँ अभी, बस धक धक हो रहा है कि कब फिल्म शुरू हो. और बस थैंक यू सो मच शेखर सर और पूरी टीम को, थैंक्स अ लॉट, सब ने बहुत सपोर्ट किया. हैदराबाद सो ऑसम, थैंक यू सो. ఒక సినిమాలో తెలుగు ఆర్టిస్టులు ఉంటారు, తెలుగు సినిమా అంటే తెలుగు ఆర్టిస్టులు, మలయాళం అంటే మలయాళం. ఇదేంటో మొత్తం మీరు నదుల అనుసంధానం చేసినట్టు మలయాళం నుంచి మన లీనా గారు వచ్చారు, బాంబే నుంచి వచ్చే లోపలికేమో గిరీష్ గారును మన. సో అదృష్టం సినిమాలో ఆయన మాట మీద నుంచి ఉంటారు. సో మెనీ పీపుల్ దే డోంట్ నో. ఆ రోజు ఒక మంచి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు విజయ్ అన్నారు. ఓకే సార్ అని అన్నాను.
తర్వాత ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోస్లో ఎడిటింగ్లో ఉన్నప్పుడు 3 డేస్ షూట్ అయిన తర్వాత పిలిచి ఆ క్యారెక్టర్ కాదు ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, ఓకే సార్ అన్నాను. ఆ నమ్మకంతో నేను ఏది అన్నా కూడా చేస్తాడు అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ జర్నీలో కొనసాగుతుంది. సార్ ఎవరన్నా వెళ్తుంటే ఫిలిం బే అరవింద్ అంటున్నారండి, వాళ్ళు ఏ ఇయర్లో తీశారంటే నేను చెప్పాను కాదు, ఎందుకంటే ఏజ్ తెలిసిందని. సో ఏజ్ దాచుకోవడానికి చాలా ట్రై చేసేవాడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లవ్ యూ సర్జీ ఆర్ పేట్.